15 మంది తో బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రిలీజ్. గోషమహల్ నాంపల్లి పెండింగ్ పెట్టిన కేసీఆర్ లిక్కర్ షాపుల డ్రాలతో సెంటర్ దగ్గర హడావిడి. సిటీలో పలు చోట్ల లైసెన్స్ దారుల సంబరాలు. సిటీలో బీజేపీ అనుబంధ మోర్చాల సమావేశం. జనన్ సమస్యలపై పోరాడేందుకు యాక్షన్ ప్లాన్. ఎల్బీ నగర్ గిరిజన మహిళకు న్యాయం చేయాలి. ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ పలు సంఘాల లీడర్స్. అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మెతో సిటీ అంతా చెత్త. చాలా చోట్ల చెత్త కుప్పలు. అధికారులపై పబ్లిక్ ఫైర్. हमारा हैदराबाद डिटेल्स चूदा. राष्ट्र हाईकोर्ट प्रधान न्यायमूर्ति जस्टिस अलोक आराधे तो सीएम केसीआर भेटी अयारू. राष्ट्र व्याप्त कोर्टुल्लो मौलिक वसतुल कल्पना संबंधित अंशालपै चर्चिंचारू. हैदराबाद लोनी मर्री चेन्नारेड्डी मानव वनरुल अभिवृद्धि केंद्रंलो जरिगिन समावेशानिकी सीएम मुख्य अतिथिगा हाजरयारू. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జీలు సిఎస్ శాంతకుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ డబ్బులు వెళ్లాల్సింది బ్యాంక్ అకౌంట్లలోకి కాదని రైతుల చేతుల్లోకి చెరలన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. దేశంలో రెండుసార్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత ఒక్క తెలంగాణ రాష్ట్రానిదే అన్నారు. హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. రైతు సంక్షేమం, వ్యవసాయానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తూ రుణమాఫీ చేస్తున్నారని చెప్పారు. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీజేపీ అనుబంధ మోర్చాలు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత మోర్చాలదే అన్నారు. అభివృద్ధి సంక్షేమంతో మోదీ నాయకత్వంలో దేశం దూసుకువెళ్తోందని తెలిపారు. ఈ నెల 23న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, 24న మంత్రుల్ని ఘెరావు చేయాలన్నారు. ప్రజా సమస్యలపై ఈ నెల 25న బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి ఉంటుందన్నారు లక్ష్మణ్. ఏ మోర్చా మోర్చా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, కానీ ఓ మోర్చాకు సంబంధించిన కార్యక్రమాలు మిగతా వారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు కూడా అన్ని మోర్చాలు కూడా వారు పూర్తి అవగాహనతో ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి వారు మరి వారి యొక్క విజ్ఞప్తి మేరకే ఈ సంయుక్త మోర్చాల సమావేశం. ఒకసారి తెలంగాణలో ఈ వర్గాల పరిస్థితి మనం చూసినట్లయితే ఇవాళ రైతులు ఏ రకంగా ఇవాళ వారు అప్పుల ఊబిలోకి నెట్టబడి రైతు రుణమాఫీ అని చెప్పి ఏ రకంగా దగా చేసి మోసం చేసి ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి రుణము మాఫీ ఏదైతే ఉందో వడ్డీలు కూడా చెల్లటం లేదు. కాబట్టి మీరు రైతు బంధు పేరు మీద రైతులకు సంబంధించి అన్ని పథకాలు బంధు చేసి మీరు జేబులో రూపాయి పెట్టి మరి ఏ రకంగా 10 రూపాయలు జేబు కొడుతున్నారో రైతులకు చెప్పాల్సిన బాధ్యత. నరేంద్ర మోడీ గారు ఒక వైపు రైతు సంక్షేమం కోసం ఇవాల వ్యాపారాన్ని లాభసాటిగా మార్చేదానికి ఏ రకంగా ఇవాల వారు ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చి ఎకరానికి 24000 రూపాయలు 6000 రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద ఇస్తా ఉంటే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. రైతుల ఆత్మహత్యలు కిసాన్ మోర్చా రాబో రోజుల్లో మీరు ఏ రకమైనటువంటి ఈ యొక్క రైతు వ్యతిరేక విధానాల మీద మోర్చా క్రియాశీలంగా పనిచేయాలి. అదే రకంగా యువత ఏ కొలువుల కోసమైతే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కొలువులు లేకుండా ఇవాళ ఆగమైపోయి కొలువుల పేరు మీద ఏ రకమైనటువంటి కుంభకోణాలకు అవినీతికి పేపర్ లీకేజీకి పాల్పడుతున్నారో విద్యార్థుల ఘోష యువ మోర్చా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీ మొదటి దళిత ముఖ్యమంత్రి తెలంగాణ వస్తే అన్నాడు, మొదటగా దగా చేసింది మోసం చేసింది దళితులనే విషయాన్ని ఎస్సీ మోర్చా ఏ రకంగా ఇవాళ దళితులను మోసం చేసిన వైనాన్ని, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, దళిత బంధు అని చెప్తూ ఏ రకంగా ఇవాళ కేవలం కొంతమందికి ఎమ్మెల్యే అనునేలకు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి మిగతా దళితుల ఓట్లు కొల్లగొట్టడం చేస్తూ కుట్రలను
హైదరాబాద్ సరూర్ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు జీహెచ్ఎంసీ కార్మికులు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లే జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు జీహెచ్ఎంసీ యూనియన్ ప్రెసిడెంట్ ఉదరి గోపాల్. సమ్మె చేస్తున్న కార్మికులను అధికారులు భయభ్రాంతులకు గురి చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ కార్మికులను పర్మనెంట్ చేసే వరకు సమ్మె చేస్తామన్నారు కార్మికులు. ఏమో ఢిల్లీ అంట, కేటీఆర్ ఏమో అమెరికన్ అంట. నాలుగు రోజులు సంది మేము ఎండల ఎండి వానలు తడిచి బిక్కు బిక్కుమని ఆకలి మంటలలో కూర్చుంటే మీరు ఎట్లున్నారు నాయన అని అడగడం పోయి అధికారులు వచ్చి మమ్మల్ని బెదిరియడము, భయభ్రాంతులకు గురి చేయడము, పోలీసుల జులుము చూపెట్టడము ఇది కరెక్ట్ కాదు. ఎమ్మటే ముఖ్యమంత్రి గారు ఆర్టీసీని విలీనం చేసినట్టు జీహెచ్ఎంసీని పర్మనెంట్ చేయాలి, లేకపోతే హైదరాబాద్ పోయి చిత్తబాధగా మారేది మీరు చూస్తారు. ఇంత కక్ష, ఇంత కోపము నిరుపేద కార్మికుల మీద ఉండడం మంచిది కాదు. ఆయన నోరుతాడు చెప్తాడు సపాయి వాళ్ళకు సలాం అని 500 వేస్తాడు, సపాయి వాళ్ళకి సలాం అంటాడు 1000 రూపాయలు వేస్తాడు. 1000 రూపాయలు 500తో ఏమైతే సార్ పర్మనెంట్ చేయి. నువ్వు ఆ రోజు మా మధ్యలో నువ్వాడి ఉద్యమ సమయంలో తెలంగాణ వచ్చిన మరుక్షణమే పర్మనెంట్ చేస్తున్నారు. ఈరోజు చేయి, కానీ మీ ఇంట్లో చేసుకోరు సార్ మీరు పర్మనెంట్, మమ్మల్ని మర్చిపోయారు. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. హైదరాబాద్ పోయి చిత్తబాధగా మారక ముందే మాకు తీపి కబురు చెప్పుకొని జీహెచ్ఎంసీ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తున్నాం అవుట్ సోర్సింగ్ అని ఆర్డర్ ఇవ్వండి. లేకపోతే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీలోని అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు. విధుల్లోకి రాకపోవడంతో సిటీలోని చాలా ఏరియాలు చెత్త చెదారంతో నిండిపోయాయి. చెత్తను తీసేవారు లేకపోవడంతో కంపు కొడుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మౌనిక అందిస్తారు. బల్దియా కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలంటూ కూడా కార్మికులందరూ కూడా గత 4 రోజుల నుంచి కూడా సమ్మె దిగడం జరిగింది. దీంతో చాలా ఏరియాల్లో చెత్త చెదారం ఎక్కడికక్కడికి పేరిపోయి నగరవాసులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా రోడ్లపైకి వస్తే చెత్త చెదారం కంపుతో అయితే నగరవాసులు ముక్కు మూసుకునే పరిస్థితి కనిపించింది. ఇక చేసేది ఏమీ లేక ఇటు ప్రభుత్వమే టెంపరీగా క్లీనింగ్ ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేసిందని చెప్పాలి. ప్రజలు మనము ఇటు మార్కెట్ వద్ద ఉన్నాము. ఈ యొక్క గడ్డనార మార్కెట్ అనేది చాలా ఫేమస్. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి కూడా మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్మెల్ని అయితే తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడే చూస్తున్నాం కదా టెంపరీగా ఈ బీహార్ లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులతో అయితే ఈ చెత్త చెదారాన్ని ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. బట్ రెగ్యులర్గా జీహెచ్ఎంసీ సఫాయి కార్మికులు చేస్తున్నంత నీట్గా అయితే కనిపించట్లేదు వర్క్. దాంతోపాటు స్మెల్ కూడా ఎక్కువగా వస్తుందని కూడా ఇక్కడ ఉండే స్థానికులు చెప్తున్నారు. బస్ స్టాప్ వద్దనే ఇలాంటి పరిస్థితి ఉందండి, ఎందుకంటే బస్ స్టాప్ వద్ద చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళైతే ముక్కు మూసుకొని ఇక్కడ బస్ ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పబ్లిక్ ఉన్న వారితో మాట్లాడదాం. అన్న, జీహెచ్ఎంసీ కార్మికులు గత 4 రోజులు సమ్మె చేస్తారు, డిఫరెన్స్ కనిపిస్తుందా? స్మెల్ ఏ రకంగా వస్తుంది ఇక్కడ? ఇప్పుడు వాళ్ళు జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రోడ్లో వేసిన చెత్త అక్కడనే ఉంది. మొత్తం రోడ్లన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి. మొత్తం మురుగునీరు ప్రవహిస్తుంది. ఎక్కడ వేసిన చెత్త అక్కడనే ఉంది. మొత్తం రోడ్లన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి. రోడ్లోకి నాదులు లేడు. ఇక్కడ కనీసం ఇది బస్ స్టాప్, ఇది కొద్దిపాటి దూరంలో కోర్టు ఉంది. ఇక్కడ సామాన్యమైన ప్రజలు ఇక్కడ కూర్చోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం దుర్వాసన, పురుగులు, మొత్తం అసలు ఎవరు పట్టించుకునే నాదులు లేడు. వాళ్ళకు పర్మనెంట్ చేయమని వాళ్ళు ఏదైతే సమ్మె చేస్తున్నారో అది సబబే. వాళ్ళకి పర్మనెంట్ చేస్తే వాళ్ళు చేసే పనులు బాగుంటాయని చెప్పి మేము కోరుకుంటున్నాం. జీహెచ్ఎంసీ కార్మికులు రెగ్యులర్గా వచ్చి చేసేటోళ్ళు ఉంటారు. బాలి చేసినంత నీట్గా ఎంత క్లీన్ చేస్తురా? ఎట్లా ఉంది ప్రాసెస్? మంచిగా అనిపిస్తుందా లేకపోతే ఏదో తూతు మంత్రంగా పైన పైన ఊక్కొని పోతురా? ఇప్పుడు ఏవైతే మిషనరీతో చేస్తే అంత క్లీన్గా నడవదు అది. ఇప్పుడు సామాన్యంగా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు జీహెచ్ఎంసీ కార్మికులు ఏంటంటే వాళ్ళు మెయిన్గా చేతులతోనే బై హ్యాండ్గా చేస్తారు కాబట్టి నీట్గా చేస్తారు. వీళ్ళు మిషనరీతో చేస్తే అది కరెక్ట్గా ఉండదు కాబట్టి కార్మికులు చేస్తేనే నీట్గా ఉంటుంది. మీరు ఎట్లా ఉంది ఇక్కడ వాసన? ఎట్లా ఉంది? ఓన్లీ ఏరియాలో ఎట్లా ఉందా? సిటీలో చాలా ప్రాంతాలు ఎట్లా అనిపిస్తుందా? లేదండి, ప్రతి ఒక్క కాలనీ కూడా డస్ట్ పట్టిపోయింది. ఏంటి, కాన్సెన్సీ ఎమ్మెల్యే గారు ఉన్నారంటే ఆయన పని ఆయన చూసుకోవడం సరిపోయింది. ఆయనైతే ఆయన ఎవరు, ఆయన టికెట్ కోసం ఆయన చూసుకోవడమే సరిపోతుంది. జనాలను పట్టించుకునేది లేదు, చేసేటోళ్ళు మంచి చేయనివ్వట్లేదు. వాళ్ళ జీతాలు పెంచడానికి కానీ పర్మనెంట్ చేయడానికి కానీ ఏమైనా అవకాశం అడుగుతుంటే దాన్ని ఏమి పట్టించుకోవట్లేదు. అది దోమల గురించి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు చాలా వరకు రోగాలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుంది. దాని గురించి గట్టిగా
ఇచ్చేయాలి ప్రభుత్వాన్ని. మరి ఇప్పుడు రోడ్ల మీద చెత్త అంతా ఎక్కడెక్కడ పైన పైన క్లీన్ చేసుకుని పోతురు, మరి వర్షం పడితే ఇదంతా వల్ల మానవులు కలిసిపోతుంది, అదొక ప్రాబ్లమ్. సో ఏం చెప్తారు ఈ జీహెచ్ఎంసీ కార్మిక సమయం వల్ల? మా డ్రైనేజీ ఎమ్మెల్యే గారు ఉన్నాడు కదా, పనికిరాని ఎమ్మెల్యే, ఇక ఏదో ఇక చెప్పుకుంటున్నాడు అదే టికెట్ కోసం. ఇప్పుడు సర్వేలు చూస్తుంటే రావట్లేదు కదా, దాని గురించి ఆయన టికెట్ ఇస్తారో లేదో అని ఆయన తిరుగుతా అదే పనిలో ఉన్నాడు. ఆయన క్లీన్ చేస్తున్న వాళ్ళు మాట్లాడదాం. ఏం పేరు మీద? దీపక్ కుమార్. జీహెచ్ఎంసీ వర్కరే? ఏ మున్సిపాలిటీ చేసే టెండర్ ఆతా నా గవర్నమెంట్కి ఊపర్ సే 3 మహీనే 2 మహీనే 15 దిన్ కా ఉఠానే కే లియే కచరా उसी में कि हम लोग आते हैं। आप डेली करते हैं काम और एक ही दिन करने? नहीं नहीं, डेली करते, जितने दिन के टेंडर मिलता उतने दिन करते बस। वो लोग नहीं है अभी जीएमसी का? वो लोग नहीं है, उठा कर गए ना बड़ी गाड़ी। हाँ? बड़ी गाड़ी इधर से उठा कर गए। जीएमसी लोग रहते ना? अभी कोई नहीं, कोई ना अभी कर रहे। हाँ अच्छा, क्लीन करें? पूरा क्लीन करें, सर बोल कर गए ना। हाँ। सर थोड़ी देर में आते हैं। अंदर कूड़ा అందరు కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏం పేరు మీది? ప్రశాంత్. ఎట్లా ఉంది చెత్త వాసన ఇక్కడ? చెత్త వాసన ఎట్లా ఉందండి? అసలు ఇక్కడ బస్ స్టాప్ కోసం మార్నింగ్ బస్ కోసం వెయిట్ చేసే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ చూసినా మొత్తం ఇక్కడ చెత్త మూసి మొత్తం పురుగులు రావడం దోమల వల్ల అసలు ఇక్కడ నిలబడలేకపోతున్నాము. అదేంటంటే ఇంకొంచెం వర్షం ఏమైనా వచ్చిందనుకో ఇక్కడ మొత్తం వాటర్ మొత్తం స్టాగ్నేట్ అయిపోతుంది, దానివల్ల అక్కడికి క్రాసింగ్ కానీ నిలబడడానికి చాలా అసలు వీలు కుదరదు. రోజు ఇదే పరిస్థితి అండి. రోజు ఇక్కడ అక్కడ పెద్ద మార్కెట్ ఉన్నా అని ఇక్కడ మొత్తం కూరగాయలు మొత్తం పెడతారు మార్నింగ్. రోజు మధ్యాహ్నం సాయంత్రం వరకు ఇదే పరిస్థితి, క్లీనింగ్ ఉండదు వెంటనే మార్నింగ్ తర్వాత. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా మొత్తం కూరగాయలు పెడుతుంటారు. ఇటు కార్మికుల సమ్మె కారణంగా అయితే రాష్ట్ర ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారు, మెయిన్గా సిటీ ప్రజలు అయితే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళ కార్మికులని రెగ్యులైజ్ చేయడంతో పాటు వాళ్ళకి జీతాలు పెంచాలనేటట్టు కూడా ముందు నుంచి కూడా కార్మికులు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం వినకపోవడంతో అయితే ఈరోజు ఈ 4 రోజుల నుంచి సమ్మె నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. దీంతో సిటీలో ఉన్న చాలా ప్రాంతాలు, కాలనీలు, గల్లీలు, బస్తీలు కాదు మెయిన్ ఏరియాలు, మెయిన్ జంక్షన్లు కూడా చెత్త కంపుతో అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రోగాల బారిన పడుతున్నాం అంటున్న స్థానికులు ఈ చెత్త కంపుతో అయితే లేనిపోయిన రోగాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుపుతూ ఉన్నారు. కెంబసర్ నాగరాజ్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్. లడఖ్లోని లేహ్లో శనివారం జరిగిన ట్రక్ ప్రమాద ఘటనలో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ చంద్రశేఖర్ భౌతిక కాయం హైదరాబాద్లోని బేగంపేటకు చేరుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం తీర్మన్ దేవునిపల్లి అమర జవాన్ స్వగ్రామం. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దేశ సేవ కోసం 2011లో భారత సైన్యంలో చేరారు. ప్రమాదవశాత్తు ట్రక్కు లోయలో పడిపోవడంతో 9 మంది జవాన్లతో పాటు చంద్రశేఖర్ వీరమరణం పొందారు. బేగంపేట నుంచి సైనిక దళంలో చంద్రశేఖర్ పార్థివ దేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్తున్నారు జవాన్లు. నాగుల పంచమి పురస్కరించుకుని సిటీలోని ఆలయాలు రద్దీగా మారాయి. సోమవారం నాగుల పంచమి ఒకే రోజు రావడంతో మహిళలు ఆలయాలు పుట్టల దగ్గరికి క్యూ కట్టారు. పుట్టల్లో పాలు పోసి పసుపు కుంకుమలు సమర్పించారు. నాగుల పంచమి సందర్భంగా ప్రతి ఏటా పూజలు చేయటం ఆనవాయితీ అన్నారు మహిళలు. నాగుల పంచమి సందర్భంగా సిటీలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి తరలివచ్చి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యంగా నాగదేవత విగ్రహాలు ఉండే ఆలయాలు, పుట్టల దగ్గర భక్తుల రద్దీ పెరిగింది. ఓయూలో ఉన్న పుట్టల్లో పాలు పోసేందుకు మహిళలు బారులు తీరారు. పాలాభిషేకాలు, పసుపు కుంకుమలు సమర్పించారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న 100 ఏళ్ల పురాతన నాగదేవత ఆలయంలో నాగుల పంచమి వేడుకలు జరిగాయి. 3 రోజుల నుంచి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. ఇక్కడ ప్రతి ఏడాది శ్రావణంలో వచ్చే నాగపంచమి నాడు అమ్మవారి పుట్టినరోజు నిర్వహించటం ఇక్కడ ఆనవాయితీ. ఆలయంలో అమ్మవారి విగ్రహం సగం మానవ రూపం, మరో సగం నాగుపాము రూపంలో ఉంటుంది. నాగుపాములకు అధిపతి మానస దేవి అన్నారు పూజారులు. అందుకే ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజున అమ్మవారి పుట్టినరోజు పండగ జరుపుతామన్నారు. ఏడాదికోసారి అడవిలో దొరికే 100 రకాల వనమూలికలతో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తామన్నారు. నాగుల పంచమి అంటే కశ్యప మునీంద్రు యొక్క కూతురు అమ్మవారు నాగదేవత. సగము మానవ రూపంలో, సగము
నాగరూపంలో జన్మించిన తల్లి. జన్మలగ్న కుండలి విధానైనా ఏ కర్మానుసారైనా ఎవరికైనా కాలసర్ప దోషం ఉండి ఉన్నవాళ్ళు అనేక రకాలుగా బాధపడతారు. రావు కేతువుల మధ్యలో మిగతా గ్రహాలు బంధించబడి ఉన్నప్పుడు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి నిన్ను పూజించినట్టయితే, అంటే అమ్మవారిని పూజించినట్టయితే ఆ దోషాలను తొలగిస్తాం తల్లి అని చెప్పి ఈ నాగలోకం కూడా అమ్మవారిని బానిసత్వంగా ఉండి ఆ రోజు నుంచి నాగులకు మన భూలోకము భూర్లోకంలో కూడా 14 లోకాలు కూడా ఈ నాగలోకంలో పూజలు అందుకోవడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో నాగుల పంచమి రోజు అమ్మవారు పుట్టినరోజు కాబట్టి అమ్మవారి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ ఖైరతాబాద్ దుర్గ గుడిలోని పుట్టలో పాలు పోసేందుకు క్యూ కట్టారు మహిళలు. తెల్లవారుజాము నుంచి పుట్ట దగ్గరకు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో నాగదోష నివారణ యాగం నిర్వహించారు ఆలయ అర్చకులు. పెద్దమ్మ తల్లికి స్వర్ణ పుష్పార్చన చేశారు. నాగుల పంచమి నాడు అమ్మవారికి పూజలు చేస్తే నాగదోషం తొలగిపోతుందంటున్నారు భక్తులు. నాగుల చవితి పంచమి నాడు నాగదేవతకు పూజలు చేయటం ఆనవాయితీ అని చెప్పారు. అమ్మవారికి ఎక్కే నైవేద్యము పాలు, పండ్లు, పూలు, పసుపు, కుంకుమ అన్ని తీసుకొని అమ్మవారిని పూజించుకోవడానికి వచ్చింది. నా మ్యారేజ్ అయ్యి 11 ఇయర్స్ అవుతుంది. 11 ఇయర్స్ నుంచి ఇక్కడ ప్రసాదం, నైవేద్యము, పాలు, అమ్మవారికి పేలాలు వేస్తాం కదా, కుంకుమ, పసుపు బొట్టు ఇవ్వడం జరుగుతుంది. ఈ గుడి అనేది స్థాపించింది 100 సంవత్సరాల కింద నుంచి మేము చూస్తూ ఉన్నాము. ఈ గుడి చిన్నగా ఉండేను కాబట్టి దీన్ని తను చాలా గౌరవంగా పెద్దగా చేసి దీన్ని ఆకర్షణ చేసి సొంత సేవ చేసుకుంటూ ఈ రోజుకి ఇంతమేరకు ఇక్కడ చాలా పవర్ఫుల్గా ఉన్నది. మా చిన్ననాటి సంవత్సరం నాకు 66 ఏళ్ళు. ఆ నాటి నుంచి మేము ఇక్కడికే వస్తుంటాము. ఇక్కడే పూజల మేము సంవత్సరము మా చిన్ననాటి నుంచి ఈ పార్కులో ఉన్నదనేది మాకు తెలుసు కాబట్టి మేము ఈ గౌరవంగా ఈ అమ్మవారికి నాగదేవతకు పూజలు చేస్తాం. శ్రావణ మాసంలోని నాగుల పంచమి సందర్భంగా సిటీలోని ఆలయాలు, పుట్టలు భక్తులతో కిటకిటలాడాయి. నాగదేవతకు పూజలు చేస్తే దోషాలు తొలగిపోతాయన్నారు మహిళలు. హైదరాబాద్ కూకట్పల్లి బీజేపీ నేత రాష్ట కార్యవర్గ సభ్యులు శరణ్ చౌదరి కిడ్నాప్ అయినట్లు మాదాపూర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు ఆయన భార్య. మాదాపూర్లోని ఇంటి నుంచి బయటకు రాగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శరవణన్ని కారులో ఎక్కించుకుని పోయారని కంప్లైంట్లో తెలిపింది. బీజేపీ నేత, డ్రైవర్, సహాయకుడి ఫోన్లు స్విచ్ ఆఫ్లు వస్తున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంట్రాక్టు ఉద్యోగాల్ని రెగ్యులర్ చేయాలంటూ ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, స్టాఫ్ నర్సులు. 20 ఏళ్ల నుంచి చేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పఠాన్చెరు ఎమ్మెల్యే టికెట్ రాకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు బీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్. బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్లకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదన్నారు. బీసీల కోసం మరొక ఉద్యమం చేస్తామని ప్రకటించారు. మేము తెలంగాణ ఉద్యమంలో పోరాడాలేమా, తెలంగాణ జాతీయ గురించి కొట్లాడాలేమా? 2001 నుంచి ఇప్పటిదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ చెప్పినా మేము తెలంగాణ జెండా పట్టుకుని నిలబడ్డ ముద్రరాజు బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ముద్రరాజు బిడ్డలు ఎంతో మంది ఆత్మ బలిదానం చేసుకుని ఒక కానిస్టేబుల్ ఇస్తే గన్ తోటి దాచుకుని చనిపోయాడు. అట్లనే సంపన్న వర్గాలు అందరం కలిసి తెలంగాణ తీసుకుని వచ్చినాం. పడంచెరు ఒక మరో ఉద్యమం రావాలి. ముద్రరాజులకు ఇంత చిన్న చూపు చూపిస్తారా మీరు? బీఆర్ఎస్ పార్టీలో ముద్రరాజుల గొంతులు లేదా? ముద్రా సోదరులారా, ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న ముద్రా సోదరులారా అందరూ కూడా చైతన్యం కావాలి. మన 60 లక్షల మంది ఉంటే కూడా ఒక్కరికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేరు ఈ బీఆర్ఎస్ పార్టీ. ఎస్సీ సోదరులకు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని చట్టాలు చేసినా హింసాత్మక ఘటనలు ఆగటం లేదన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ఖాకీలు నిబంధనలు పాటించేలా సుప్రీం చొరవ తీసుకోవాలన్నారు. ముందస్తు అరెస్టు కోసం 151 చట్టాన్ని పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సోషల్ డెమోక్రటిక్ ఫోరం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పోలీసులు థర్డ్ డిగ్రీ చేసిన గిరిజన మహిళ లక్ష్మీ స్థానంలో కల్వకుంట్ల కవిత ఉంటే ఇలాగే ప్రవర్తించేవారా అంటూ ప్రశ్నించారు బీఎస్పీ రాష్ట అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం
అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. ఈ కార్యక్రమంలో అఖిల పక్షాల నేతలు, పౌర హక్కుల నాయకులు, గిరిజన సంఘాల నాయకులు హాజరయ్యారు. టార్గెట్ పేదవాళ్లే అవుతుంటారు. కోడి పిల్లను దొంగతనం చేస్తే కొట్టేసంపుతారు, కోట్లు దొంగతనం చేస్తే ఏసీ రూమ్ లో ఉంచుతారు అని వాస్తవాలు ఆ రకంగా ఉంటాయి. సుప్రీంకోర్టు కూడా ఈ విషయాల మీద స్పందించి డిడి బస్సు కేసులో వాళ్ళు చాలా వివరమైన గైడ్ లైన్స్ జారీ చేశారు. కోర్టులు తప్పకుండా ఈ వీటిని పాటించాలని, పోలీస్ స్టేషన్లలో వీటిని చూయించాలని చెప్పి కూడా అక్కడ గోడల మీద రాసి దానికి ప్రకటించాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. డిడి బస్సు అనేది అవి ఆచరణలోనే ఉంటాయి, కానీ అమల్లోకి మాత్రం అది రావటం లేదు. బాగా దుర్వినియోగం అవుతున్న మన దగ్గర ఒక ప్రకరణ 151 సిఆర్పిసిఏ, అంటే అనుమానం మీద నేరాన్ని నివారించేటువంటి లక్ష్యంతో ముందస్తు అరెస్టు చేయవచ్చు. ఈ 151 దుర్వినియోగమైనంత ఇంకోటి ఏది కూడా కాదు. వడ్డించేవాడు మనవాడు ఉన్నప్పుడు బంతిలో ఎక్కడ గురిచినా మంచి మంచి ముక్కలేస్తారు. సో వడ్డించే వాళ్ళు ఈ పేద ప్రజల నుంచే ఉండాలి. వీళ్ళు రాజ్యాలు ఉంటే తప్ప వీళ్ళ బాధ అర్థం చేసుకోలేదు. ఆ సింహాసనం మీద కూర్చున్న, లేకపోతే ఆ ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్న వాళ్ళు, మంత్రుల పీఠాల మీద కూర్చున్న వాళ్లకు పేద ప్రజలను ఇట్లా కొట్టకూడదు. వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు 199 మంది ఉన్నారు, మన 1% ఉన్న వాళ్ళని కొట్టకూడదు అన్న భావన వాళ్ళకు ఉండే అవకాశం లేదు. కాబట్టి 99 మంది చేతిలోనే అధికారం ఉండాలనేది బహుజన్ సమాజ్ పార్టీ ప్రతిరోజు కూడా చేస్తున్న పోరాటం. ఇఫ్ హీ ఆర్ షీ డిసైడ్స్ దట్ దేర్ షెల్ నాట్ బి ఎనీ లాక్అప్ డెత్ హియర్ ఆఫ్టర్, అంటే లాక్అప్ డెత్స్ ఉండవు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అథారిటీ. దేర్ షెల్ నాట్ బి ఎనీ కమ్యూనల్ రైట్ ఇన్ దిస్ స్టేట్, అంటే కమ్యూనల్ రైట్స్ ఉండవు. దట్ ఈస్ హౌ ద పవర్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. కానీ ఈరోజు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లా అండ్ ఆర్డర్ ఆఫ్ ద స్టేట్. హీఈస్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ పాలిటిక్స్. సిఐలో అంతే, డిఎస్పీ కూడా లోకల్ ఎమ్మెల్యేనే. లోకల్ పవర్ఫుల్ ఎమ్మెల్యే లేకపోతే ఇంకొంచెం పైకి పోవాలి. జిల్లా మంత్రి దగ్గర నుంచి కాగితం తెచ్చుకోండి డిఎస్పీ అయితే. ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఎన్ని రోజులు ఉంటాడు అనేది అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది లోకల్ ఎమ్మెల్యే. లోకల్ ఎమ్మెల్యే కానీ ఈ ఐపీఎస్ ఆఫీసర్ మన ఎస్పీ ఉంటే మన ఎలక్షన్స్ లో గెలవము అని చెప్పగానే టక్కన ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతాడు. అంటే పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఈ దరిద్రపు పరిపాలనలో చెత్త చెత్తగా అవుతుంది. ఈ కేసును మనము పోలీసు వాళ్ళు డిస్మిస్ చేసి, పోలీసు వాళ్ళ మీద కేసు పెట్టి ఒక లాజికల్ ఎండ్లో ప్రాసిక్యూట్ చేసేంత వరకు, వాళ్ళకి శిక్ష పడేంత వరకు కూడా మనమందరం కలిసికట్టుగా ఉండగలిగితేనే అది అవుద్ది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. దారికి అడ్డంగా పడి ఉన్న కేబుల్ తట్టుకుని బైక్ పై వెళ్తున్న వ్యక్తి కింద పడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాలనీ వాసులు. హైదరాబాద్ జగద్గిరి గుట్టలో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న 9 బాలుణ్ణి గొంతు కోసి చంపాలని ప్రయత్నించాడు ఓ ఆటో డ్రైవర్. ఆది అనే 9 బాలుడికి మాయమాటలు చెప్పి పక్క వీధిలోకి తీసుకెళ్లి బ్లేడ్తో గొంతు కోసి గాయపరిచాడు. స్థానికులు గమనించి కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాలుణ్ణి హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్పాట్కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే టికెట్ తనకు కేటాయించకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు బండి రమేష్. పార్టీలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎన్నో ఏళ్లు పనిచేస్తున్న అధిష్టానం తన సేవల్ని గుర్తించకపోవటం బాధాకరమన్నారు. ఇప్పటికీ పార్టీపై నమ్మకం ఉందని, సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ని కలిసి పార్టీలో ఉండాలో వద్దో నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఎలక్షన్ నుంచి మొన్న జరిగిన మునుగోడు ఎలక్షన్స్ వరకు కూడా ఎన్ని ఎలక్షన్లు వచ్చినా కూడా, మధ్యలో వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్ కానీ, పార్లమెంట్ ఎలక్షన్ కానీ, ఇంకా ఇతర ఇతర కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, ఈవెన్ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా నా వంతు పాత్ర పోషించి పార్టీ గెలుపు కోసం అనునిత్యం నా సేవలు అందించా. అదే ధీమాతో, అదే ధైర్యంతో నేను ఈసారి నాకు శ్రీలింగంపల్లి నుంచి టికెట్ నాకు వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశించా. ఎందుకంటే నేను కేటీఆర్ గారికి నా మనసులో మాట చెప్పా, కేసీఆర్ గారికి చెప్పా. గడిచిన 4-5 నెలల నుంచి నేను ప్రజల్లోకి పోతున్నా,
ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు నడుస్తున్నా కాబట్టి ఈ సీట్ నాకు వస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఎక్స్పెక్ట్ చేశా. మరి వాళ్ళ తీరా చూస్తే లిస్టులో నా పేరు రాలా, గాంధీ గారి పేరు వచ్చింది. అయినా నేను బాధపడలేదు, ఎందుకంటే ఇంకా అవకాశం ఉంది. వాళ్ళు ఓన్లీ పేరు మాత్రం, ఇదేం బీఫామ్ ఇచ్చేయలేదు. వాళ్ళ బీఫామ్ ఇవ్వడానికి ఇంకా అసలు షెడ్యూలే రాలేదు కాబట్టి ఇంకా మస్తు టైం ఉంది. మళ్ళీ కూడా నేను పోయి రేపు ఎల్లుండి మా కేసీఆర్ గారిని కలుస్తా, రేపు అమెరికా నుంచి రాగానే మా కేటీఆర్ గారిని కూడా కలుస్తా. నా మనసులో ఉన్న మాట చెప్తా వారికి, నా ఆలోచన అంతా వారి ముందు షేర్ చేసుకుంటా. కాబట్టి ఈ సీట్ ఇంకా కూడా నాకు వస్తుందనే పూర్తి విశ్వాసంతో నేనున్నా. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ఘటనలో పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. బాధితురాలి కూతురు పూజ ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరు కానిస్టేబుల్లు ఓ ఎస్ఐపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ నెల 15న తన తల్లి మామయ్య చందు నుంచి 3 లక్షల నగదు తీసుకువెళ్తుండగా పోలీసులు లాక్కున్నారని బాధితురాలి కూతురు ఫిర్యాదు చేసింది. తన తల్లిని విచక్షణ రహితంగా కొట్టారని తెలిపింది. కులం పేరుతో దూషించారని చెప్పింది. ఇవి హమరా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.